ఫోన్ ట్యాపింగ్ కేసులో నగరికల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగాయను పోలీసులు అయితే విచారించారు. కొద్ది రోజుల క్రితం అయితే చిరుమర్తి లింగాయకి అయితే పోలీసులు నోటీసులు పంపించారు. సీటు విచారణకు ఆదేశ రావాల్సిందిగా అయితే నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు అయితే ఈరోజు అంటే గురువారం రోజు అయితే చిరుమర్తి లింగాయ జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అయితే విచారణకు వచ్చారు. పోలీసులు ఆయనను విచారించిన తర్వాత బయటకు వదిలిపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత చిరుమర్తి లింగాయ అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ తన సమాధానం చెప్పినట్లు, మరోసారి ఎన్నడూ అంటే మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఎప్పుడు పిలిచినా నేను విచారణకు వస్తానని చెప్పేసి అయితే లింగాయ చెప్పారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుడిని విచారించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అయితే కేవలం పోలీసు అధికారులను మాత్రమే ఈ కేసులో విచారించారు. మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తిరుపతి అన్న ఉన్నాడు, అలాగే ప్రభాకర్ రావు కూడా ఉన్నాడు. అయితే ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికాకు పారిపోయాడు. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ స్పాన్సర్షిప్తో అయితే అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన గ్రీన్ కార్డు అక్కడ సాధించడంతో ఆయన ఇండియాకు రావడం కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలో తాజాగా అయితే చిరుమర్తి లింగాయను విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి చిరుమర్తి లింగాయతో విచారణ అవుతుందా, ఇంకా ఇతర బీఆర్ఎస్ నేతలకు ఏమైనా నోటీసులు పంపిస్తారనేది చూడాల్సి ఉంది.